హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్ సో ఈ వీడియోలో అయితే మనం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన తొమ్మిదో తరగతి గణితంలో అయితే ఒకటి పాయింట్ నాలుగు వాస్తవ సంఖ్యలపై పరిక్రియలు అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం సో వాస్తవ సంఖ్యలు అనేసరికి మనకి అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి కరణీయ సంఖ్యలు ఉంటాయి మరి వీటికి సంబంధించి కొంత సమాచారం అయితే ఇచ్చాడు అనమాట అకర్ణీయ సంఖ్యలో సంకలనము మరియు గుణకాల దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని సహచర ధర్మాన్ని మరియు విభాగ న్యాయాలను పాటిస్తాయని మనకు తెలుసు అంతేకాకుండా అకర్ణీయ సంఖ్యలను కూడినా తీసివేత చేసిన గురించినా భాగించిన సున్నతో కాక మనం మరల అకర్ణీయ సంఖ్యలనే పొందుతాం ఆ అకర్ణీయ సంఖ్యలు కూడిక తీసివేత గుణకారం మరియు బాగాహారలో సమృత ధర్మాన్ని కూడా పాటిస్తాయి ఇవి మనకు తెలిసిందే అలాంటప్పుడు మరి కరణీయ సంఖ్యల గురించి ఎలా వస్తుంది మరి కరణీయ సంఖ్యల మొత్తం భేదం లబ్ధం భాగాహారం కరణీయ సంఖ్య అవుతుందా అకర్ణీయ సంఖ్య అవుతుందా అనేది ఇప్పుడైతే చెప్తాం అయితే కరణీయ సంఖ్యల యొక్క చూడండి రెండు కరణీయ సంఖ్యలు తీసుకొని కలిపిన తీసివే చేసిన గురించిన భాగించిన మీకు కర్ణీయ సంఖ్య కావాల్సిన అవసరమైతే లేదనమాట దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము అంటే కర్ణీయ సంఖ్యల మధ్యలో మనం సంకలనం చేసిన అంటే అకర్ణీయ సంఖ్యకు కర్ణీయ సంఖ్యకు మధ్యలో చేసిన వాటికి సంబంధించి ఒక షార్ట్ అయితే ఇస్తున్నానండి సో ఒక అకర్ణీయ సంఖ్యను తీసుకొని ఒక కర్ణీయ సంఖ్యతో మనం కలిపామనుకోండి వచ్చేది కర్ణీయ సంఖ్య ఒక అకర్ణీయ సంఖ్యను ఓకేనా కర్ణీయ సంఖ్య నుండి తీసినా కర్ణీయ సంఖ్య నుండి ఆకర్షణీయ సంఖ్య తీసివేసినా మీకు వచ్చేది కర్ణీయ సంఖ్యే ఒక అకర్ణీయ సంఖ్యను ఒక కర్ణీయ సంఖ్యచే ఇంటూ చేసినా లేదా ఒక కర్ణీయ సంఖ్యని ఒక అకర్ణీయ సంఖ్యచే ఇంటూ చేసినా మీకు వచ్చేది కర్ణీయ సంఖ్యే అలాగే ఒక కర్ణీయ సంఖ్యను ఒక అకర్ణీయ సంఖ్యచే భాగించినా అలాగే ఒక కర్ణీయ సంఖ్యని ఒక అకర్ణీయ సంఖ్య చే భాగించినా మీకు వచ్చేది కర్ణీయ సంఖ్యే కాబట్టి అకర్ణీయ కర్ణీయ సంఖ్యల మధ్యన మీరు ఏ ప్రక్రియలు చేసినా మీకు వచ్చేది కరణీయ సంఖ్య అదే రెండు కరణీయ సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి రెండు కరణీయ సంఖ్యలను కలిపినా అదేవిధంగా రెండు కర్ణీయ సంఖ్యల మధ్య తీసివేత చేసినా రెండు కర్ణీయ సంఖ్యలను గుణించినా రెండు కర్ణీయ సంఖ్యలను ఇంకో కర్ణీయ సంఖ్యతో భాగించినా మనకి కరణీయ సంఖ్య అవ అవ్వాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు అకర్ణీయ సంఖ్య కూడా వస్తుందనమాట ఓకేనా సో రెండు కర్ణీయ సంఖ్యల మధ్య కూడిక తీసివేత గుణకారం బాగాహారం చేసిన మీకు కర్ణీయ సంఖ్యే రావాల్సిన అవసరం లేదు అకర్ణీయ సంఖ్య కూడా వస్తుంది సో చాలామందికి డౌట్ ఉంటుంది ఇది ఎలా అవుతుంది సాధ్యం అవుతుంది ఒకసారి ఒక్కొక్క దానికి షార్ట్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఇక్కడ మనకి రూట్ టూ ప్లస్ త్రీ అనేది ఒక కర్ణీయ సంఖ్య రూట్ చూడండి అదేవిధంగా త్రీ మైనస్ రూట్ టూ అనేది ఒక అకర్ణ కరణీయ సంఖ్య కదా ఈ రెండింటినీ కలిపాం అనుకోండి రూట్ అయితే మీకు వచ్చింది సిక్స్ అంటే రెండు కర్ణీయ సంఖ్యలను కలిపితే అకర్ణీయ సంఖ్య వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా తీసివేత చేసినా గుణకారం చేసినా మీకు ఏం రావచ్చు రెండు కరణీయ సంఖ్యలను కలిపినా తీసివేత చేసినా గుణించినా లేదా భాగించినా కరణీయ సంఖ్య అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తాం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఉంది చూడండి ఇక్కడ ఒక కరణీయ సంఖ్య అయితే ఇచ్చారు ఇక్కడ ఒక కరణీయ సంఖ్య అయితే ఇచ్చారనమాట రెండు రూట్ టూ ప్లస్ ఐదు రూట్ మూడు రెండు రూట్ రెండు మైనస్ త్రీ రూట్ త్రీని ఇచ్చారు వీటిని కానీ సింప్లిఫై చేస్తే మీకు మూడు రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీ వస్తుందనమాట సో ఇది ఒక కర్ణీయ సంఖ్య అంటే రెండు కర్ణీయ సంఖ్యలో మొత్తం మనకేమొస్తుంది కరణీయ సంఖ్య వస్తుంది అదేవిధంగా గుణకారం చూడండి ఇక్కడ ఆరు రూట్ ఐదు నుండి రెండు రెండు రూట్ ఐదును గుణించామనుకోండి సిక్స్ రూట్ ఫైవ్ ఇంటూ టూ రూట్ ఫైవ్ సిక్స్ టూ జా ట్వెల్వ్ అండ్ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఫైవ్ సో కాబట్టి రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ చేస్తే మీకు ఫైవ్ వస్తుంది కాబట్టి ట్వెల్వ్ ఫైవ్ సే మీకు సిక్స్టీ వచ్చింది అనమాట ఇక బాగాహారం చేసినప్పుడు కూడా సో మీకు ఏం అవసరం లేదు అది ఎక్కడి సంఖ్య అవసరం అవ్వాలి ఖచ్చితంగా అవ్వాలని లేదు కరణీ సంఖ్య అవ్వాలని లేదు ఏదైనా కావచ్చు అనమాట కాబట్టి చూడండి ఎయిట్ రూట్ ఫిఫ్టీన్ని రెండు రూట్ మూడు చెత్త భాగిస్తే మీకు నాలుగు రూట్ మూడు వచ్చిందనమాట ఇక్కడ ఏమి ఇచ్చారంటే కొన్ని డెక్లరేషన్స్ అయితే ఇచ్చాడనమాట ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒకసారి ఒక అకర్ణీయ సంఖ్య మరియు కర్ణీయ సంఖ్యల మొత్తము భేదము కర్ణీయ సంఖ్య అవుతుంది సున్నా కానీ అకర్ణీయ సంఖ్య మరియు కర్ణీయ సంఖ్యల లబ్ధం కూడా భాగఫలం కూడా కరణీయ సంఖ్య అవుతుంది రెండు కర్ణీయ సంఖ్యల మొత్తం కానీ భేదం కానీ లాభం కాని లబ్ధం కానివ్వండి భాగఫలం కానివ్వండి అది అకర్ణీయ సంఖ్య కానీ కావచ్చు లేదా కర్ణీయ సంఖ్య కూడా కావచ్చు అనేది ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ఒక కర్ణీయ సంఖ్యను మనం ఎలా ప్రూవ్ చేస్తాము ఓకేనా దానిపైన ఒక మనకు ఒక వివరణ అయితే ఇచ్చారనమాట వాస్తవ సంఖ్యల యొక్క వర్గమూలాల ప్రక్రియపై దృష్టి సారిద్దామని ఇచ్చారనమాట ఒక వాస్తవ సంఖ్యను రూట్ ఏ చేసాము అనుకోండి అక్కడ బి అనే ఇంకో సంఖ్య దానికి సమానంగా ఉందన్నట్లయితే బీ స్కేరేజ్ కట్టి మనకి ఏమవుతుంది ఏ అవుతుందన్నమాట అంటే ఇక్కడ మనకేమవుతుంది బి అనేది సున్నా కన్నా పెద్దదైతే ధన వాస్తవ సంఖ్యలను కూడా మనం ఏం చేయవచ్చు విస్తరించవచ్చు అనే టాపిక్ అయితే వచ్చిందనమాట ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఏమి ఇచ్చాడు రూట్ మూడు పాయింట్ ఐదును జామతీయంగా కనుక్కోనండి అన్నాడు ఎక్స్ అనేది ఏముందండి మూడు పాయింట్ రూట్ ఐదు అండి సో దీన్ని రూట్ పెట్టమంటే అదేమవుతుంది మనకి ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది అనమాట దీన్ని ఏ విధంగా గుర్తించాలి సో వాడిచ్చింది ఏంటంటే ముందుగా మూడు పాయింట్ ఐదు పొడవుండేటటువంటి రేఖాఖండానికి ఎం దానికి ఒక సెంటీమీటర్ పొడవు గీయండి సో ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేయండి బై టూ చేయండి అంటే ఈ మూడు పాయింట్ ఐదుని మనం ఏగా తీసుకుంటే ఇక్కడ మొత్తం ఏమవుతుంది చెప్పండి ఏ ప్లస్ వన్ అవుతుంది దీంట్లో మధ్య బిందువు తీసుకోండి అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ వన్ బై టూ అవుతుంది మరి అలాంటప్పుడు ఈ మధ్యలో ఉండే బీడీ ఏమవుతుంది చెప్పండి ఇందులో మైనస్ వన్ చేయాలి కదా ఇది తీసేయాలి మనం అంటే ఏ ప్లస్ వన్ బై టూ మైనస్ వన్ ఏమొస్తుంది ఏ మైనస్ వన్ బై టూ వస్తుంది చూసారా ఇది మీకు ఏ మైనస్ వన్ బై టూ వస్తుందన్నమాట సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఒక లంబపాదం అయితే తీసుకోవాలి ఇలా ఒక లంబపాదం తీసుకున్నట్లయితే ఈ లంబపాదం పొడవు అనేది మీకు ఏమొస్తుంది ఓకేనా రూట్ మూడు బై ఐదు అయితే వస్తుందన్నమాట సార్ ఇదంతా గజిబిజిగా ఉంది సార్ ఏ ఇది ఎలా చేశారు సార్ ఎలా చేస్తాము అని అంటే ఇంతకుముందే మనకి కరణీయ సంఖ్యలు చెప్పేటప్పుడు రూట్ ఐదు రావాలనుకుంటే ఏం చేస్తాం రూట్ ఐదు మైనస్ ఒకటి అనేది మనం చూ సూచించి దాని మీద ఒక ఆ లెంత్ గీసుకున్నట్లయితే మనకేమొస్తుంది రూట్ ఐదు వస్తుందని చెప్పుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా అది ఓకేనా ఈ మొత్తంలో ఒకటి తీసామండి అదే ఏ మైనస్ వన్ బై టూ వచ్చింది దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం మనం ఒక లంబపాన్ని లంబాన్ని గీసినట్లయితే మనకి రూట్ వస్తుంది దానికి వివరణ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే ఇలా వివరణ ఇచ్చాడు కాబట్టి ఈ వివరణ నుండి మనం డిస్టెన్స్ కడితే ఆ డిస్టెన్స్ మనకేమవుతుంది రూట్ మూడు పాయింట్ ఐదు అనమాట ఇక తర్వాత దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఒక కొన్ని వివరణలు అయితే ఇచ్చాడు వర్గమూలాల విధానాన్ని ఘనమూలాలు మరియు నాలుగో మూలాలు అదేవిధంగా సాధారణంగా ఎంత మూలాలు కనుగొట్టకు విస్తరించవచ్చు హెచ్డ ఎన్ ఒక ధనపూర్ణ సంఖ్య క్రింది తరగతులు వర్గమూలాలు మరియు ఘనమూలాలపై యొక్క అవగాహన గుర్తు తెచ్చుకోండి అంటే ఇక్కడ చూడండి క్యూబ్ రూట్ ఎయిట్ అంటే అర్థం ఏమిటి లోపల ఉండే సంఖ్యని క్యూబ్గా మార్చాలి దాన్ని క్యూబ్ రూట్ చేయాలి ఇక ఫిఫ్త్ రూట్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ నెల రాయచ్చు మనం సో దీన్ని సాధారణంగా త్రీ పవర్ ఆఫ్ ఫైవ్ అని రాస్తాం కాబట్టి ఇది ఫైవ్ రూట్ రాసామంటే ఫైవ్ ఫైవ్ రూట్కి క్యాన్సిల్ అయితే మనకు త్రీ వస్తుంది దీనికి సంబంధించి కొన్ని నియమాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది సో అని చెప్తా అనమాట ఇక్కడ సో రూట్ ఏ బీజుకి వెళ్ళి రూట్ ఏ ఇంటూ రూట్ బి అండ్ రూట్ ఏబై బీజుకి వెళ్ళి రూట్ ఏ బై బి రూట్ ఏ బై రూట్ బి అండ్ చూడండి రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ మైనస్ ఈజ్ ఇక్వల్ టు ఏ మైనస్ బి సో ఇదే మనకేముంటుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అలాగే ఇక్కడ చూడండి ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఈజ్వాల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి ఇది కూడా ఏం లేదండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంటుంది కదా ఈ ఫార్మ్లాలో ఏం చేస్తారంటే బీ ప్లస్లో రూట్ పెట్టాడండి అంతే ఇక తర్వాత చూడండి ఇక్కడ ఇక డిఫరెంట్గా ఉన్నాయి రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ సి ఇంటూ రూట్ డీ చేస్తే మనకి రూట్ ఏసీ ప్లస్ రూట్ ఏడి ప్లస్ రూట్ బీసీ ప్లస్ రూట్ బీడీ అయితే వస్తుంది అండ్ అదేవిధంగా ఏ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఇక్కడ ఏమి ఇచ్చాడు రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ని ఇచ్చాడు సో మనం ఏం చేసుకోవాలి ఏ ప్లేస్లో రూట్ ఏ బీ ప్లేస్లో రూట్ బి ఉందనుకోండి ఏ స్క్వేర్ సో రూట్ ఏ స్క్వేర్ ఏ బీ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ ఇస్ బీ స్క్వేర్ అండ్ టూ ఏ కాబట్టి మీకు ఇలా రావడం అయితే జరుగుతుందనమాట అలా ఇస్తూ మీకు ఏం చేశాడంటే కొన్ని సూక్ష్మీకరణలు అనేవి ఉదాహరణలు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఉదాహరణ ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి వీడియోని పాస్ చేసి మీరైతే ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఐదు ప్లస్ రూట్ సెవెన్ ఇంటూ రెండు ప్లస్ రూట్ ఫైవ్ ఇచ్చారు అనుకోండి ఇంతకుముందు ఫార్మ్ల ప్రకారం ఏం చేస్తాం రూట్ ఏబి అంటే ఇక్కడ డైరెక్ట్గా ఐదు ఇంటూ రెండు పది ఐదు ఇంటూ రూట్ ఐదు ఐదు రూట్ ఐదు తర్వాత ఏడు ఇంటూ రూట్ టూ రూట్ సెవెన్ రూట్ సెవెన్ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ థర్టీ ఫైవ్ ఇలా మనం చెప్తాం అనమాట ఇలా సింప్లిఫై చేయొచ్చు మీకైతే ఇవ్వడం జరిగింది ఇక తర్వాత అకర్ణీయం చేయడం అంటే హారంలో ఎప్పుడైనా సరే కరణీయ సంఖ్య ఉన్నట్లయితే హారాన్ని అకర్ణయం చేసే విధానం కూడా మనకు తెలిసి ఉండాలి సో వన్ బై రూట్ టూని హారాన్ని అకర్ణయం చేయండి అంటే రూట్ రూని మనం ఒక పూర్ణ సంఖ్యగా మార్చాలనుకుంటే దేని చేత మల్టిప్లై చేయాలి అంటే రూట్ టూ బై రూట్ టూ ఇంటూ చేసినట్లయితే మనకేమొస్తుంది సో రూట్ టూ రూట్ అంటే మనకి రూట్ టూ బై టూ అయితే రావడం జరుగుతుంది అంటే హారంలో మీకు అకర్ణీయం చేయమంటే హారంలో మీకు కర్ణీయ సంఖ్య ఉంది దాన్ని అకర్ణీయ సంఖ్యగా మార్చండి అని అర్థం అనమాట అలాటప్పుడు దాన్ని అకర్ణీయ కారణ రాశిని గుర్తుపెట్టి దాంతో మనం మల్టిప్లై చేయాల్సి వస్తుందనమాట ఇక దీన్ని కొన్ని లాజికల్గా అడిగేటప్పుడు ఇలా అడుగుతారనమాట ఇక్కడ మీకు లాజిక్ అయితే ఏం లేదు ఇలా ఆడండి రూట్ ఎనిమిదిని అకర్ణీయం చేయండి అని అడిగాడు అనుకోండి సో ఇది కొద్దిగా ఇబ్బంది పడేది సో ముందుగా అకర్ణీయం చేసే ముందు రూట్ ఎనిమిదిని విస్తరింప చేయండి అంటే ఇలా మనం చేస్తాం ఇలా చేసినట్లయితే రూట్ నాలుగు ఇంటూ రూట్గా గారు చేస్తాం అప్పుడు ఏమొస్తుంది వన్ బై టూ రూట్ టూ వచ్చింది ఇప్పుడు హారంలో ఉండేటటువంటి కరణీయ సంఖ్యనే మనం తీసుకోవాలి అంటే రూట్ రెండు అంటే దీని యొక్క అకర్ణీయ కారణం రాసి ఏమవుతుంది రూట్ టూ అనమాట సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం మనం రూట్ టూ బై రూట్ టూ వేసి ఇంటూ చేస్తారు అప్పుడు మీకు రూట్ టూ బై టూ ఇంటూ టూ వస్తుంది ఫర్దర్గా రూట్ టూ బై ఫోర్ వస్తుంది అనమాట ఇలా మనకి కొన్నిసార్లు సంయుక్త సంఖ్య రూపంలో ఇస్తాడు మీరు అప్పుడు ఏం చేయాలి వీలైనంత వరకు ప్రధాన కారణాంక లబ్ధంగా రాసి వీలైనంత కారణరాశల్ని మీరు వర్గమూలాలు కనుక్కొని సపరేట్ చేయాలి అలా చేసి చేస్తారు ఇక తర్వాత చూడండి ఒకవేళ ప్లస్ రూపంలో ఉంటే ఏం చేస్తారు ఇప్పుడే మనం చెప్పుకున్న సూత్రం ఏంటి చెప్పండి ఏ ప్లస్ రూట్ బి ఉంటే దీన్ని అకర్ణీయ కారణరాశి ఏమవుతుంది ఏ మైనస్ రూట్ బి అవుతుంది కాబట్టి ఇక్కడ టూ ప్లస్ రూట్ త్రీ అనేది హారంలో ఉంది కాబట్టి దీని యొక్క అకర్ణీయ కారణరాశి ఏమవుతుంది So, టూ మైనస్ రూట్ త్రీ బై టూ మైనస్ రూట్ చేత లవహారాన్ని మనం గుణించాల్సి వస్తుందనమాట ఇలా గుణిస్తే మీకు టూ మైనస్ రూట్ త్రీ రావడం అయితే జరుగుతుందనమాట ఇక తర్వాత చూద్దాం ఎయిటీన్త్ క్వశ్చన్స్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు సో రూట్ త్రీ మైనస్ రూట్ ఫైవ్ కాబట్టి రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ చేత ఇంటూ చేసుకోండి ఇక తర్వాత ఉదాహరణ పంతొమ్మిదిలో కూడా మీకు అలానే కనిపిస్తుంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మీరు మైనస్ వేసుకొని చేసుకుంటే వస్తుందనమాట ఇలా మీకు ఎగ్జాంపుల్స్ తర్వాత ఎక్సర్సైజ్లో మీకు కొన్ని లెక్కలు చేయమని ఇచ్చాడనమాట ఓకేనా అకర్ణీయ సంఖ్యలుగా వర్గీకరించండి క్రింది సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి ఇందులో అకర్ణీయ సంఖ్యలు ఏమవుతాయో చూద్దామండి చూసేటప్పుడు ఇది ఒక కరణీయ సంఖ్య అవుతుంది అండ్ దీన్ని కానీ వేరు చేశారనుకోండి ప్లస్ రూట్ ట్వంటీ త్రీ మైనస్ టూ త్రీ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మీకు త్రీ వస్తుంది ఇది ఒక మీకు అకర్ణీయ సంఖ్య ఇది అకర్ణీయ సంఖ్య ఇది కరణీయ సంఖ్య ఇక్కడ కూడా రూట్ సెవెన్ రూట్ సెవెన్ క్యాన్సిల్ అయితే టూ బై సెవెన్ వస్తుంది భిన్నం రూపంలో ఉంది కాబట్టి ఇది కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది ఇక్కడ మీకు రూట్ టూ అనేది కింద ఉంది కాబట్టి ఇది ఒక ఏమవుతుంది కరణీయ సంఖ్య పై అనేది మనకి కరణీయ సంఖ్య కాబట్టి టూ పై అనేది కూడా మీకు కర్ణీయ సంఖ్య అవుతుంది ఇలా ఒకటవది కర్ణీయ సంఖ్య రెండవది అకర్ణీ సంఖ్య మూడవది అకర్ణీ సంఖ్య నాలుగవది కర్ణీయ సంఖ్య ఐదవది కూడా మీకు కర్ణీయ సంఖ్యలుగా రావడం జరుగుతుంది ఇక వన్ పాయింట్ ఫోర్లో సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం సూక్ష్మీకరించండి అన్నాడు సో మీరు ఇప్పుడు ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి సో త్రీ ప్లస్ రూట్ త్రీ ఇంటూ టూ ప్లస్ రూట్ టూ అండి సో ఇంటూ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వాటికి సంబంధించి చూద్దాం త్రీ ఇంటూ టూ సిక్స్ ప్లస్ త్రీ ఇంటూ రూట్ టూ త్రీ రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఇంటూ టూ టూ రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ ఇంటూ రూట్ టూ రూట్ సిక్స్ అనమాట ఇప్పుడు మనకి ఏమొచ్చా చూడండి ఏవైనా కామన్ తీయడానికి అవకాశం ఉందంటే లేవు కాబట్టి ఆరు ప్లస్ మూడు రూట్ రెండు ప్లస్ రెండు రూట్ మూడు ప్లస్ రూట్ ఆరు ఇది మీకు వచ్చిన ఆన్సర్ అనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కాబట్టి మీకు వచ్చేది త్రీ స్క్వేర్ మైనస్ రూట్ త్రీ స్క్వేర్ ఇజ్ ఇవల్ నైన్ మైనస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు సిక్స్ అయితే వస్తుందన్నమాట ఇలా మిగతా రెండు లెక్కలు కూడా మీరు ప్రయత్నించండి తర్వాత మూడో ప్రశ్న చూద్దాం ఒకసారి ఈ మూడో ప్రశ్నలో ఏం చెప్పాడంటే గుర్తు చేసుకోండి పై అనేది ఒక వృత్త పరిధికి దాని వేస దానికి నిష్పత్తి అనగా పై ఈజ్ ఈక్వల్ టు బై బైటి ఇది పై అనేది కరణీయ సంఖ్య అన్న భావన విరుద్ధంగా ఉంది ఈ విరుద్ధతను మీరు ఏ విధంగా మీరు ఏ విధంగా సమర్థిస్తారు అని ఇచ్చాడనమాట ఓకేనా దీన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఎప్పుడైనా సరే మనం ఒక కరణీయ సంఖ్యను లెక్కించేటప్పుడు దాన్ని సమీప ఎందుకంటే ఇది ఒక కొలత కాబట్టి సిబైడి అనేది ఒక మెజర్మెంట్ కాబట్టి సో దీన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే గణించేటప్పుడు సంక్షిప్త అకరణీయ సంఖ్యగా మనం ప్రదర్శించాల్సి వస్తుందనమాట ఇలా సంక్షిప్త అకర్ణి సంఖ్యను ప్రదర్శించడానికి గానే పైని పై యొక్క అప్రాక్సిమేట్ వాల్యూని మనం తీసుకొని చెప్తాం రెండు ఇరవై రెండు బై ఏడు అని సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పై విలువను సమర్థించవచ్చు అని చెప్పాడనమాట తర్వాత మరో ప్రశ్న తొమ్మిది పాయింట్ మూడుని అకర్ణి అంటే మన సంఖ్యా రేఖ పైన చూపించండి అని అడిగాడు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ప్రాసెస్ చూడండి తొమ్మిది పాయింట్ మూడు ఉండేటటువంటి ఒక సంఖ్యా రేఖని తీసుకోండి దానికి ఒక సెంటీమీటర్ యాడ్ చేయండి ఇలా మొత్తం ఏమవుతుంది మీకు ఇప్పుడు పది పాయింట్ మూడు అవుతుంది అనమాట మొత్తం దీంట్లో సగభాగానికి మీరు ఏం చేస్తారు ఒక పాయింట్ గుర్తించుకోండి దాన్ని ఓ అని చెప్పండి ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది మీకు చెప్పండి ఈ మొత్తాన్ని కూడాను ఒక ఆర్క్ అయితే కట్ చేయండి ఇలా ఒక ఆర్క్ కట్ చేయండి ఇలా ఆర్క్ని కట్ చేసిన తర్వాత సో ఏదైతే ఉందో ఈ పాయింట్ని మీరు బీగా గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుందండి అంటే పది పాయింట్ మూడు బై రెండు చేసాము అనుకోండి మనకి ఐదు పాయింట్ ఒకటి ఐదు వస్తుంది కదా దాంట్లో ఒకటి తీస్తే నాలుగు పాయింట్ ఒకటి ఐదు రావడం జరిగింది ఓకేనా ఈ నాలుగు పాయింట్ ఐదు ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీరు ఏం చేస్తారు ఒక పెర్పటికులర్ లైన్ అయితే గీయండి ఇది ఎక్కడైతే టచ్ చేస్తుందో చూసారా ఇది ఎక్కడైతే టచ్ చేస్తుందో ఈ లెంతే మీకు ఏమవుతుంది రూట్ నైన్ పాయింట్ త్రీ అవుతుంది ఓకేనా సంఖ్యా సంఖ్య పైన చూపించాలంటే ఈ వ్యాసార్థంతో బీపీ నేను పి అని పెట్టాను ఈ బీపీ వ్యాసార్థంతో మీరు ఏం చేస్తారంటే ఒక ఆర్క్ అయితే కట్ చేయండి ఇలా కట్ చేస్తే అది నెంబర్లో అయితే ఎక్కడైతే టచ్ చేస్తుందో ఈ పాయింటే మీకు ఏమవుతుంది రూట్ నైన్ పాయింట్ త్రీ అవుతుంది అనమాట ఓకే దీని విధంగా చేయడం జరుగుతుంది ఇక తర్వాత మనం చూద్దాం ఒకసారి హారాలను అక్కర్నీ చేయండి సో ఇక్కడ మీకు రూట్ సెవెన్ బై రూట్ సెవెన్ వేస్తారు ఎక్కడ కూడా మీరు ఏం చేస్తారు రూట్ సెవెన్ మైనస్ ఉంది కాబట్టి రూట్ సెవెన్ ప్లస్ రూట్ సిక్స్ బై రూట్ సెవెన్ ప్లస్ రూట్ సిక్స్ వేస్తారు ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు రూట్ ఫైవ్ మైనస్ రూట్ రెండు రూట్ ఫైవ్ మైనస్ రూట్ రెండు ఇక్కడ వచ్చేసరికి వన్ బై ఉంది కాబట్టి రూట్ సెవెన్ ప్లస్ టూ బై రూట్ సెవెన్ ప్లస్ టూ అని వేస్తారు అనమాట ఈ విధంగా వీటిని మీరు ఆకర్ణీయం చేయవచ్చు సో ఇది మొత్తం మనకి వన్ పాయింట్ ఫోర్కి సంబంధించిన కథ విశేషాలు అయితే ఇక తర్వాత మనకి వాస్తవ సంఖ్యలు యొక్క ఘాతాంక నియమాలు అయితే ఉన్నాయి సో ఈ ఘాతాంక నియమాలతో మీకు చాప్టర్ అయితే క్లోజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ ఈ వీడియో పైన మీ కామెంట్స్ ఏంటి అండ్ ఏ ఏవైనా చేర్పులు మార్పులు చేయాలంటే సజెషన్ ఇవ్వండి అండ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీ నోట్స్ రాసుకోవడానికి వీలుగా కిందనైతే పీడిఎఫ్ అయితే అటాచ్ చేయడం జరిగింది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్